విశాఖ జిల్లాలో 9 మండలాలు 113 రెవెన్యూ గ్రామాలలో ఆదివాసీ తెగలు అయినటువంటి కొండదొర, గదబ, కొందు, మన్నెదొర, బగత, నూకదొర, వాల్మీకి వంటి తెగలు 90,000 మంది గిరిజనులు ఏజెన్సీని ఆనుకుని ఉన్న కొండల్లో జీవనం సాగిస్తూ ఉన్నామన్నారు. తమకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు మాకు అమలు కావడం లేదని, దీనికి కారణం నాన్ షెడ్యూల్ ప్రాంతంలో పుట్టడం వల్ల మా పిల్లలకి కనీసం రిజర్వేషన్ సౌకర్యం కూడా కనిపించలేదన్నారు. గత 40 ఏళ్లుగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చిస్తామని పాలక పార్టీలు హామీలిస్తున్నాయని, ఎన్నికలు అయిపోయిన వెంటనే మా యొక్క హామీలను అమలు చేయకపోగా మేము జీవనం సాగిస్తున్న మా భూములను మైనింగ్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై ఉన్న భూముల నుండి మా గ్రామాలను మమ్మల్ని తగిలిస్తున్నారని, మా గ్రామాల మధ్యలోనే మైనింగ్ ఏర్పాటు చేసి దుమ్ము ధూళి రోగాల పాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేరుస్తామని ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం చేసిందన్నారు. పాడేరు, అల్లూరు, చిత్తరాం జిల్లా కలపాలని చెప్పి ఆ రకంగా 5వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ, అలాగే ప్రజా సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో సుమారుగా విశాఖ ఏజెన్సీలో 300 గ్రామాలు సుమారు ఏజెన్సీలో కలపవలసిన గ్రామాలని నేటికి కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ఫైల్ ఉంది. నేటికి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యేల మాట తలొక్కి జిల్లా కలెక్టర్ గారు ఏజెన్సీలో కలపవలసిన దాన్ని కలుపుకుంటూ అడ్డంగా పెడుతున్నారు. కాబట్టి ఈరోజు వెంటనే ఏజెన్సీ అనుకున్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల భూములు కానీ కాపాడాలన్నా, మైనింగ్ ఏళ్ళకి అప్పగచెప్పుకుంటూ ఉండాలన్నా, ఈరోజు పాడేరులో జిల్లాలో కలపాలా, 5వ షెడ్యూల్లో చేర్చాలా, గిరిజనులకు 61 పట్టాలు నర్సీపట్నం డివిజన్లో నేటికి కూడా ఈరోజు 7 విడతలు పంపిణీ లేకుండా జిల్లాధికారులు గిరిజన ప్రాంతాల్లో గిరిజన పట్టాల్లో ఈరోజు ఆర్డీఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రానున్న కాలంలో 5వ షెడ్యూల్లో చేర్చడం కోసం పాడేరు జిల్లాలో కలపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ చేత మేము డిమాండ్ చేస్తున్నాం.